చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, చేతులెత్తేశాడు. మన ఎలక్షన్ మేనిఫెస్టో సూపర్ సిక్స్ సూపర్ హిట్. నాకు చేత కాదు, నేను ఏమీ చేయలేను, నా దగ్గర డబ్బులు లేవు అని ఏమన్నాడు బేడ ఏడుపు ఏడ్చాడా లేదా తమల్లో నేను అడుగుతున్నా. ఒక నాయకుడికి ఒక విజన్ ఉండాలి, పరిపాలన దక్షత ఉండాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయం ఈ పేదవాళ్ళకు పంచితే అది నిరంతరం కొనసాగుతుంది. కానీ ఈ మనిషి చేసిన పని మీరు ఒకసారి చూస్తే 45-75 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన వ్యక్తి, తెలుగు జాతికే ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఉండే వాళ్ళందరూ అన్నారు, ఏం తమ్ముడు ఒక్కడైనా ఆనందంగా ఉంటే చెప్పండి, నేను వినాలనుకుంటున్నా. ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా, జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా, డిఎస్సి పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, పరిశ్రమలు వచ్చాయని నేను మిమ్మల్ని అడుగుతున్నా, వస్తాయని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను వస్తే జాబ్ రావాలంటే, జాబ్ రావాలంటే గంజాయి ఉండాలంటే, గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలి, అవునా కాదా? ఈరోజు మాట్లాడుతూ నేను ఏమీ చెయ్యలేనని చేతులెత్తేశాడు. మళ్ళా ఇంకో పక్క అంటున్నాడు మీరు ఏం చేశారంటున్నాడు. నేనేం చేశానో చంద్రబాబు అంటే ఒక బ్రాండ్, అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పోయిన మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన వాగ్దానాల కథ ఏమిటి అని అడుగుతున్నాం. రైతులకు 3,000 కోట్ల రూపాయలతో ధర స్థిరీకరణ నిధి కోసం ప్రతి సంవత్సరం పక్కన పెడతానన్నారు, ఏ సంవత్సరమో పెట్టలేదు. రైతుల కోసం 4,000 కోట్లతో ప్రతి సంవత్సరము పంట నష్టపోతే పక్కన పెడతామన్నారు, ఏ సంవత్సరమో పెట్టలేదు. పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను, చేయకపోతే ఓట్లడగను అన్నాడు. ఏమైంది మేనిఫెస్టోలో మీరు పెట్టిన మాటలన్నీ ఏమైనాయి? అవన్నీ తుంగలో తొక్కి గాలిలో కలిపేసి ఫ్యాన్ గాలికి మొత్తం అన్ని కొట్టుకుపోతే ఈ రోజు మళ్ళీ కొత్త మేనిఫెస్టో పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ పాత మేనిఫెస్టోకు విలువ లేకపోతే, మీరేమీ మాట నిలబెట్టుకోకపోతే మీ కొత్త మేనిఫెస్టోకి ఎక్కడ విలువ ఉంది? మీకు ఎక్కడ క్రెడిబిలిటీ ఉంది? విలువలు విశ్వసనీయత అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారే, మరి వీళ్ళకి ఆ ఓట్లు వేయాల్సింది? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో 54 ప్రాజెక్టులు చేపడితే దాంట్లో 12 ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు నవరత్నాలలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చేర్చారు. 5 సంవత్సరాల క్రితం ఎన్ని ప్రాజెక్టులు చేశాడు? సగమైనా చేశాడా? పదైనా చేశాడా? 5 అయినా చేశాడా? 42 ప్రాజెక్టులు చేయాల్సి ఉంటే ఏది చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళ మేనిఫెస్టో మళ్ళీ నమ్మాలా? వీళ్ళకు ఓట్లు వేయాలా వద్దా? ఒకసారి ఆలోచన చేయండి.